हाई फ्रेंड्स वेलकम टू माय चैनल तेलुगु वाल फ्रेंड्स वीडियो एंटे चाल मंदी कंटे दग्गर उन्न नलुपुतो चाल मंदी बाधपड़ुतू उन्नारु एंटे ई प्रॉब्लम अनेदि चाला एक्कुव एंटे टीवी लेकुंडा चूडडं वल्ल कंप्यूटर्स गानी इंका ओत्तिडि वल्ल गानी निद्र सरिगा लेकपोयिना सरे కంటి కింద నలుపు అనేది బాగా వచ్చేస్తుందన్నమాట. ఫేస్ అంతా మంచి నీట్గా ఉంటుంది. కళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం బ్లాక్గా అయిపోవడం వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఏదో క్రీమ్స్ కొనుక్కొని, అంటే మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ కానీ, తర్వాత స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీరు అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పవర్ అనేది కంటికి వెళ్ళిపోయి కళ్ళ సమస్యలు కూడా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరు బయట ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా, స్టెరాయిడ్ ఉన్న క్రీమ్స్ని యూజ్ చేయకుండా నేను చెప్పే ఈ టిప్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా కంటి దగ్గర ఉన్న నలుపుని కానీ ముడతలు కానీ ఎటువంటి మచ్చలు ఉన్నా సరే మంచిగా వాటి అన్నింటినీ కూడా పోగొట్టి కళ్ళ దగ్గర మంచిగా తెల్లగా రావడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అనేది మీకు వారంలో ఒక రెండు సార్లు యూస్ చేశారంటే ఖచ్చితంగా బ్లాక్ మొత్తం కూడా, కంటి దగ్గర ఉన్న ఎటువంటి బ్లాక్ ఉన్నా సరే, ఎంత బ్లాక్ ఉన్నా సరే వాటిని అన్నింటిని కూడా పోగొట్టి చక్కగా తెల్లగా రావడానికి ఈ టిప్ అనేది 100% పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కళ్ళ దగ్గర ఉన్న నలుపుని పోగొట్టడానికి తప్పకుండా ఈ ట్రిక్ పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే పొటాటో అన్నమాట, బంగాళదుంప. బంగాళదుంప పైన ఉన్న ఏదైతే పైన ఉంటుందో ఆ తొక్కను తీసేసి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మంచిగా మిక్సీ వేసేసుకోండి. ఈ బంగాళదుంప అనేది నలుపుని, ఎంత నలుపున్నా సరే వాటిని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ముడతలను కానీ, తర్వాత బ్లాక్ని కానీ, మచ్చలను కానీ ఎటువంటివి ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా పోగొట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరు బంగాళదుంపను అయితే కనుక ఒకటి తీసుకోండి, సగం అయితే సరిపోద్ది. మనం స్టోర్ చేసుకోవడానికి దీనికి కుదరదు అనమాట, అంటే కొంచెం బ్లాక్ అయిపోద్ది తర్వాత ఉంటే. కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. దీన్ని అయితే కనుక చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన ఉన్న తొక్కను మొత్తాన్ని తీసేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వీటిని మీరు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా, ఈ విధంగా మీరు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడైతే నేను మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని తీసుకొస్తాను. చూసారు కదా, ఈ విధంగా మీరు మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకోండి బంగాళదుంపను అయితే కనుక. దీన్ని మీరు మీ కళ్ళకి ఎంత అయితే సరిపోద్దో దాన్ని తీసుకోండి, ఎంత సరిపోద్దో. నేను ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. మీ కళ్ళకి ఎంత అయితే సరిపోద్దో అంత తీసుకోండి. తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పసుపు అన్నమాట. పసుపు ఉంటుంది కదా, కస్తూరి పసుపు, దాన్ని కొంచెం చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ కాకుండా కొంచెం చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. పసుపు కూడా ఏంటంటే నలుపుని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మచ్చలు కానీ, ముడతలు కానీ, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి ఉన్నా సరే వాటిని అన్నింటినీ కూడా పోగొట్టడానికి పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు పసుపుని అయితే కనుక కొంచెం యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ కాకుండా కొంచెం యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బంగాళదుంపలను, తర్వాత ఏంటంటే పసుపుని, రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా తయారు చేస్తున్నాను. మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే దీన్ని మీరు ఎప్పుడు కూడా నైట్ టైం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నైట్ టైం చేయడానికి, ఎందుకంటే మనం ఎండలోకి వెళ్ళాం కాబట్టి రిజల్ట్ అనేది త్వరగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మీరు నైట్ టైం అయితే కనుక పడుకునే ముందు ఇది చేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీ కంటి దగ్గర పెట్టేసుకోవాలన్నమాట, అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఫేస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైతే ఫేస్ మీద ఏమైనా మచ్చలు కానీ, మొటిమలు కానీ, నలుపు ఏదైనా ఉన్నా సరే ఈ టిప్ని కూడా ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసిన బంగాళదుంప, పసుపు, రెండే కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి రెండు కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి ఖర్చు ఏమి అవ్వదు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే ఉంచేసుకోండి.
ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట కంటి దగ్గర ఉన్న నలుపుని పోగొట్టడానికి. ఎవరైతే నలుపు ఉందని చెప్పేసి కంటి దగ్గర ముడతలు కానీ మచ్చలు ఉన్నాయని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ టిప్ అన్నమాట ఇది. ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు, ఆడవారైనా సరే మగవారైనా సరే యూజ్ చేయొచ్చు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బయటకు వెళ్ళి ఏవో క్రీమ్స్ తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టి మన స్కిన్ని మనమే పాడు చేయకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే బంగాళదుంప అనేది మనకి నలుపుని కానీ ఎటువంటి ఉన్నా సరే, ఫేస్ మీద ఎటువంటి మచ్చలు కానీ ఎలాంటివి ఉన్నా సరే మీ ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు, కంటి దగ్గరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరే కదా, ఎంత సింపుల్గా మనం ఈ టిప్ని తయారు చేసుకోవచ్చో, చాలా సింపుల్ అన్నమాట. మీరు ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ అయితే ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు వారంలో కనీసం ఒక 3 సార్లు అయినా చేస్తూ ఉండండి. కుదిరితే కనుక డైలీ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కుదరకపోతే కనుక వారంలో ఒక 3 సార్లు అయినా సరే ట్రై చేయండి. 30 మినిట్స్ తర్వాత నేను డ్రై అయిపోయిన తర్వాత మీకు వాష్ చేసుకొని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకొని యూజ్ చేయొచ్చు. మీకు రిజల్ట్ అనేది కన్ఫామ్గా ఒక 3 రోజుల్లోనే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీరు దాన్ని వాష్ చేసేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఆయిల్ ఉంటే కనుక ఆయిల్తో మంచిగా మసాజ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తాను అన్నమాట. లాస్ట్లో పడుకునేటప్పుడు మీరు ఏదైనా విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ కుదిరితే, లేదు అంటే కనుక ఏదో ఒక కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఏదైనా సరే మీరు మంచిగా అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకోండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత, వాష్ చేసేసుకున్న తర్వాత మీరు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి నూనెతో కానీ ఆయిల్తో మీరు మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసుకొని అలా ఉంచేయండి, పడుకొని పోండి. తర్వాత మార్నింగ్ చల్లటి వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఎలా చేస్తే కనుక ఖచ్చితంగా కంటి దగ్గర ఉన్న నలుపు అనేది పూర్తిగా పోతుంది. అలాగే నిద్ర కూడా కరెక్ట్గా నిద్రపోండి. అలాగే ఏంటంటే ఒత్తిడి లేకుండా ఉండండి. అలాగే కంప్యూటర్స్ కానీ టీవీస్ కానీ సెల్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయకండి. కొంచెం లిమిట్గా యూజ్ చేసి ఈ టిప్ని కనుక తప్పకుండా యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా కంటి దగ్గర ఉన్న నలుపుని పోగొట్టుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.